నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి మన ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా నాకు గుర్తుంది సార్ పుష్య అర్క యోగం గురించి మాట్లాడారు మీరు ఫస్ట్ ఎపిసోడ్ బ్లూ కలర్ కుర్తా వేసుకుని వచ్చారు కదా సెమిస్టర్ లో బాగా ఇష్టం ఇక పుష్యమాసం కూడా మొదలు కాబోతోంది సార్ రేపటి నుంచి రేపు అమావాస్య అయిపోయిన వెంటనే పాఠ్యమితో మొదలవుతుంది పుష్యమాసం చెప్పండి సార్ పుష్యమాసం మీరు వెజిటబుల్ థెరపీ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి పుష్యమాసం ఏ వెజిటబుల్ని మనం విరివిగా వాడటం వల్ల ఎలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అలాగే పుష్యమాసానికి మనం మీరు చెప్పినటువంటి పుష్య అర్క యోగం పుష్యమాసంలో ఏమైనా ఉంటుందా ఎలాగైనా వినియోగించుకోవచ్చా పుష్య అర్క యోగం అంటే పుష్యమి నక్షత్రము ఆదివారము కలిస్తే అది పుష్యమి అర్క యోగం అంటే ఆ ఒక్కరోజుకి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు పుష్య మాసం అంటే మాసమే పుష్యమాసం అంటే ముప్పై రోజులు కలిసిన దాన్ని మాసం అన్నారు మరి ఎంత శక్తివంతంగా ఉంటుందమ్మా అంటే పుష్యమే నక్షత్రాధిపతి శనేశ్వరుల వారు ఆయన మాసం అయితే ఈ నెల అంతా కూడా ఆయన మాసమే అంటే ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం ఆయన లెక్కల మాస్టర్ అకౌంట్స్ సెటిల్ చేస్తూ ఈ డిసెంబర్ నెలలో అంతా కూడా ఆయన మకర రాశిలోనే ఉన్నారు జనవరి తర్వాత ఆయన మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు అంటే మీకు ఎందుకంటే మకర రాశిలో ఉండి ఆయన ఏం చూస్తున్నారు నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటారు ఎదురుగుండా కర్కాటకాన్ని చూస్తూ ఉంటారు కర్కాటక రాశి అది రాశిలో ఉండేది పుష్యమే నక్షత్రం తన మకరంలో ఉండి పుష్య తన నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటారు అందుకని అది చాలా ఇష్టమైనటువంటి మాసం పుష్యమాసం పుష్యమే నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి కాస్మిక్ నక్షత్రం అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి నా జీవితంలో ఈరోజు ఇలా నేను మీ ముందు కూర్చోవడానికి కారణం నేను పుష్యమి ఆదివారాలు విపరీతంగా హోమాలు చేశాను నాకు ఎప్పుడు పుష్యమి ఆదివారం కనపడినా హోమం చేసేసేవాడిని ఏ హోమం సార్ పుష్యమి పుష్యమి అర్కయోగం కదా రవి హోమం మహాసౌర హోమం ఎక్కువ చేసేవాడిని మహాసౌర మంత్రాలు విశేషంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి గురువు గారు ఇచ్చిన మంత్రాలు ఆ మంత్రాలతో కంపల్సరీ పుష్యమి ఆదివారం దొరికింది దొరికింది గురువారం అంతే మనం ఇచ్చేది శక్తినిస్తుంది అయితే మనం ఏది కోరుకుంటామో అది జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు కూర్చున్నారు మీరు మాట్లాడాలి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మీ నాలెడ్జ్ ని పంచాలి అనుకునే అనేది మీ మీ కోరిక అది నెరవేరింది మరి మనం మేమేం కోరుకుంటున్నాం మాకు ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేరుతుంది అంటే ఇక్కడ స్వామి ఏం చెప్పారంటే కోరుకుంటే కోరుకున్నది మాత్రమేస్తారు కోరుకోకుండా చేస్తే ఏదైతే ఉందో అంటే ఉంటది మన మనకు కావాలో బ్యాంకులో మనకి బ్యాంక్ ఫిక్స్ అమ్మా ఆయన డిసైడ్ అయి ఉంటారు ఇది ఇవ్వాలి అది ఇచ్చేస్తారు నేనేం అడగల నాకు పుష్యమే ఆదివారం చేయాలి చేసేసాను అంతే నాకు ఇది కావాలని ఎప్పుడు నేను కోరుకోలేదు కానీ ఇది సామాన్యులకి అంటే నార్మల్గా ఆలోచించే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు సార్ ఖచ్చితంగా కోరిక ధర్మబద్ధం అయితే కోరుకోవటంలో తప్పలేదు మన మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఖచ్చితంగా కోరుకోవాలి కూడా కోరిక ఉండాలి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం అడుగుతున్నాను సార్ అదే మా అక్కడ మనకి కార్యక్రమం చేసేటప్పుడు సంకల్పం ఉంటుందిగా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాభివృత్యర్థం ఇష్ట కామ్యార్థ సంకల్ప మనస్సంకల్ప అర్థం చాలా ఉంటాయి అన్ని కోరుకోండి తప్పు నేను నేను తప్పనట్లా ధర్మబద్ధమైన కోరికలు ఒక వంద కోరుకోండి కోరికలో క్లారిటీ ఉండాలి చాలా క్లియర్గా అడగాలి ఇచ్చేస్తారు నో డౌట్ అంటే ఇచ్చేస్తారంటే ఎవరో పట్టుకొచ్చు ఇవ్వరమ్మా మన ఇంట్యూషన్ మన నాలెడ్జ్ మారిపోతుంది మనం వెళ్ళే వే మారిపోయి మనం ఎలా వెళ్ళాలి అనేది ఆ శక్తి నడిపిస్తూ ఉంటుంది రైట్ సార్ అయితే ఇది హోమం అందరికీ చేయించుకోలేకపోవచ్చు ఆర్థిక నేను అనేది ఇంట్లోనే చేసుకోవాలి అంటే పుష్య అది పుష్యమాసంలో ఆదివారాన్ని ఎలా వినియో వినియోగించుకోవాలి పుష్యమాసం ఆదివారం కాదమ్మా పుష్యమి పుష్యమాసము రోజులు ముప్పై రోజుల్ని కూడా విశేషంగా మనం మనం భగవంతుడి అనుగ్రహంతో మన సౌర కుటుంబ సభ్యులకి కాయగూరలతో వైద్యం కాయగూరలతో రెమెడీస్ ఇక్కడ ఈ పుష్యమాసానికి ఒరిజినల్గా పుష్యమాసం అంటే పుష్యమైన నక్షత్రం అంటే కర్కాటకంలో ఉంటుంది కానీ ఇక్కడ ఈ మాసం పుష్యమాసం మనకి మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది కానీ నక్షత్రం ఉంది కర్కాటకంలో ఇక్కడ ఈ పుష్యమాసం మకరంలో ఉంది కాబట్టి శని అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిమ్మకాయలు తో ఆయనకి రెమెడీ అంటే ప్రతి గ్రహానికి కూడా కొన్ని ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి వాటిలలో ఇక్కడ ఈ మాసానికి మకర రాశికి సంబంధించి పుష్య మాసానికి సంబంధించి నిమ్మకాయలతో రెమెడీస్ ఏం చేయాలి నిమ్మకాయలు తొక్కలని మనం జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఇది మకర రాశికి సంబంధించింది మకర లగ్నానికి అంటే మనకు జాతకాలు తెలుసు మకర రాశి లగ్నం కూడా తెలుసు మకర లగ్నం ఇద్దరికీ కూడా శని ప్రభావం అనేటువంటి దోషాలు అంటే శని ప్రభావం దేని మీద ఉంటుంది అంటే వృత్తి మీద ఉంటుంది పని మీద ఉంటుంది అది మేషం నుంచి చూస్తే దశమస్థానం వృత్తిస్థానం అంటే కర్మకారకుడు అంటే పని చేయించేవాడు పని లేదు బద్ధకంగా ఉంది అంటే ఎక్కడో జాతకంలో శని బాగాలేదు అందుకని నిమ్మకాయ తొక్కలతో జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఈ శనిపరమైన స్వామి స్వామివారి ఇబ్బందులు ఏమైనా ఉంటే అంటే పని మనకు దొరకట్లేదు వృత్తిలో బలహీనంగా ఉన్న అభివృద్ధి లేదు వృత్తి దొరకట్లేదు అన్నప్పుడు నిమ్మకాయలు జ్యూస్ తాగడం ద్వారా దాన్ని ఆయనకి నివేదించి దాన్ని మనం తీసుకోవడం ద్వారా ఈ నెల 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 రోజులు కూడా వాడుకోవచ్చు ఎలా నివేదించాలి సార్ మీరు పొద్దుట స్నానం చేసేసి నిమ్మకాయ తొక్కలు జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ ఆ జ్యూస్నే మనం ఆయనకి ఇచ్చేయచ్చు నివేదనగా పెట్టి శనేశ్వర స్వామి మంత్రం ఉంది మీకు నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం ఈ మంత్రాన్ని ఇక మనకి ఇంతకు ముందు ఇచ్చాం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయన బీజాక్షర మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం ద్వారా అలాగే ఎలాగా అర్కయోగం అన్నాం కదా సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైనట్టు ఆదిత్య హృదయం ఎలాగ మనం రెగ్యులర్గా పఠిస్తూ ఉంటాం ఆదిత్య హృదయాన్ని ఒక మూడు సార్లు చదివి ఈ శని మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదివి ఆ నిమ్మకాయ తొక్కల్ని తూ చేసినటువంటి జ్యూస్ని ని స్వామివారికి నివేదన చేసి దాంట్లో నివేదన అయిపోయిన తర్వాత ఉప్పు కలుపుకొని అంటే ఉప్పు మిగతా వేసిన మనం భగవంతుడికి నివేదన చెయ్యం అందుకని ఏంటంటే ఉప్పు అప్పుడు వేయకుండా చేసి నివేదన చేసి తర్వాత మనం తీర్థంగా తీసుకునేటప్పుడు అది తీర్థంగా తీసుకోండి దాంట్లో ఉప్పు కలుపుకొని అంటే ఇది శనికి సంబంధించింది కాబట్టి ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు అది నివేదన చేయడానికి అంటే అక్కడ మిగతా ఊతులు కూడా ఉంటారు దీన్ని సెపరేట్గా పెట్టుకుని కేవలం ఆ శని స్తోత్రాలు చదివినప్పుడు మాత్రమే ఆయనకి నివేదనగా ఇచ్చేసి ఆ శక్తి శనేశ్వరుల వారి శక్తి ఆ నిమ్మకాయ జ్యూస్లో ఉందని భావన చేస్తూ హ్యాపీగా పడమరకు తిరిగి అంటే పరమర దిక్కుకు అధిపతి శనేశ్వరుల వారు అటు తిరిగి నెమ్మదిగా చప్పరిస్తూ ఈ జ్యూస్ని స్వీకరించడం ద్వారా ఈ పుష్యమి మాసాన్ని పూర్తిగా మనం వినియోగించుకోగలుగుతాం ఎండోక్రైన్ గ్లాండ్స్ మన శరీరంలో వ్యర్థాలని విసర్జించడంతో పాటు మన శరీరానికి అవసరమైనటువంటి కొన్ని ధాతువుల్ని నిలవు ఉంచుతాం ఇది ఒక ఫ్రిజ్ లా పనిచేస్తుంది మనకి అవసరమైన అంటే ప్రతి కణంలోనూ దాచేస్తాం అవసరాన్ని బట్టి జ్ఞానాన్ని దాస్తుంది అద్భుతం ఎప్పుడు అవసరం అప్పుడు బయట బ్రతికున్న బాగుంది సార్ పుష్యమాసం పుష్యమాసం అంటే రెగ్యులర్ గా వెళ్ళిపోతుందేమో అనుకున్నాం కానీ ఇప్పుడు శని భగవానుడికి ప్రీతికరమైన మాసం అనేది తెలిసింది పైగా ఇప్పుడు శని మారబోతున్నారు కూడా సో ఆయన ప్రీతికి మనం పాత్రలు ఖచ్చితంగా అవ్వాలి సో ఇవి చేసుకుంటే కూడా ఇప్పుడు అర్ధాష్టమ శని కొంతమందికి ప్రారంభం కాబోతోంది అష్టమ శని ప్రారంభం ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది వాళ్ళకు కూడా ఇది రమిడి అద్భుతంగా సో ఈ నెలని చక్కగా ఏడున్నర ఏళ్ళు ఇబ్బంది పెడతారు అంటారు కదంటే ఇబ్బంది అయిన ఏం పెట్టరు మనం చేసిన కర్మల్ని చూపిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి శని అర్ధాష్టమ శని జరుగుతున్న అష్టమ శని జరుగుతున్నా ఏలినాటి శని జరుగుతున్న శని మహర్దశ జరుగుతున్న చాలా జాగ్రత్తగా మనం చేసే పని తప్పు అని మన మనసుకు అనిపిస్తే చేయకూడదు పనిష్మెంట్ ఇచ్చేస్తాడే మనం చేయకూడదు చేయకూడదు చేస్తున్న పని నీకు తెలుస్తుంది అవతల వాళ్ళు చూడడం చూడకపోవడం పక్కన పెడితే ఇది నేను తప్పు చేస్తున్నాను చాలా జాగ్రత్తగా శని ఏదైనా మూల నుంచి చూస్తాడేమో అని అని అనిపిస్తే అనిపిస్తే చేయకుండా పని అది తప్పు ఆయన పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఆయన ఎక్కడో లేడు ఇక్కడ ఉన్నాడు మన ఎముకలలో ఉన్నాడు ఆయన మధ్యలో ఉన్నాడు ఎముకలకు కారకుడు ఆయనే లోపల రక్తం తయారవ్వాలంటే మధ్య ఆయనదే కాబట్టి లోపలే ఉన్నాడు ఆయన మనం ఆయన ఆయనకి తెలియకుండా ఏమీ చేయాలి అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఈ మాసం అంతా కూడా మంచి కర్మలు చేస్తే ఆ కర్మానుసారం ఉత్తమమైనటువంటి జీవితాలు ఉంటాయి అద్భుతం సార్ పుష్యమాసం అందుకని ప్రత్యేకంగా ఈ పుష్యమాసం గురించి మాట్లాడుతుంటారు రైట్ సార్ చాలా అద్భుతమైన రెమెడీ చెప్పారు శనేశ్వర్ల ప్రీతికి పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలో కూడా చాలా చక్కగా మాకు వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సూర్యస్మి